कैबिनेट సమావేశంలో మంత్రులపై సీరియస్ అయ్యారు సీఎం జగన్. తీరు మార్చుకోకుంటే కేబినెట్ లో మార్పులు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తేడా వస్తే ఇద్దరు ముగ్గురిని తప్పించడానికి వెనుకాడను అని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం ఆరోపణలు ప్రస్తావించిన సీఎం జగన్ ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అన్నారు. తనకేం పట్టదని వ్యవహరించడం సరికాదన్నారు. ఆరోపణలు వస్తున్నా చాలా మంది మంత్రులు స్పందించడం లేదని క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. మంత్రులపై సీఎం జగన్ ఎన్నడూ లేనంతగా ఎందుకంత సీరియస్ అయ్యారు? ఇప్పుడే ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? సీఎం జగన్ కోపానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ అనేక విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై జగన్ ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఈ స్థాయిలో టీడీపీ వైపు నుంచి ఆరోపణలు దూసుకొస్తున్న మంత్రులు చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం లేదు. టీడీపీ వారిని తప్పుడు ఆరోపణలన్నీ తిప్పికొట్టడం లేదు. ఇదే సీఎం జగన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చాలా సీరియస్ గా జగన్ చెప్పారని సమాచారం. కౌంటర్ ఇవ్వకుండా ఇలా సైలెంట్ గా ఉంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మినిస్టర్స్ తో అన్నట్లు తెలిసింది. మంత్రులు తమ తీరు మార్చుకోకుంటే కేబినెట్ లో మార్పులు తప్పదని వార్నింగ్ ఇచ్చారు జగన్. తేడా వస్తే ఇద్దరు ముగ్గురిని తప్పించడానికి వెనుకాడను అని స్పష్టం చేశారని తెలుస్తోంది. కేవలం కొందరు మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ మిగిలిన వారు నోరెత్తడం లేదు. వీరిలో కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఎందుకు మాట్లాడడం లేదు? కావాలనే అలా చేస్తున్నారా అంటూ మంత్రులపై సీరియస్ అయ్యారట సీఎం జగన్. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలకు బదులివ్వకుంటే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారట. మొత్తానికి మంత్రులపై సీఎం జగన్ సీరియస్ కావడం రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది.